చాలామంది రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నార్త్ ఇండియన్ డిషెస్ అన్నీ ఎంతో ఇష్టంగా ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. అందుకే నేను మీకు ఈరోజు 6 రకాల నార్త్ ఇండియన్ రెసిపీస్ చూపించబోతున్నాను. సో ఇవేంటో ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇది 250 ml కప్. బియ్యం శుభ్రంగా కడిగిన తర్వాత కనీసం 30 నిమిషాలు నీళ్లలో నానపెట్టాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసి అందులో 1/2 కప్ అంత జీడిపప్పులు వేసి వేయిస్తున్నాను. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. ఆ తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్ బాదం పప్పులు వేసి 2 నిమిషాలు వేయించి బయటికి తీసేయచ్చు. ఇప్పుడు నేను 1/4 కప్ అంత కిస్మిస్లని ఇందులో వేస్తున్నాను. ఇందులో కొన్ని పెద్ద వెరైటీ ఉన్నాయి, ఇంకొన్ని చిన్న వెరైటీ కిస్మిస్లు ఉన్నాయి. ఇవి కూడా చక్కగా పొంగిన తర్వాత బయటికి తీసేయచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి 1-2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేయాలి. ఇందులో 1 కప్ అంత పొడవుగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా మంచి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత బయటికి తీసేయచ్చు. పులావ్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని తయారైనట్టే. ఇప్పుడు పులావ్ చేయడానికి 1 వెడల్పాంటి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 4 ముక్కలు దాల్చిన చెక్క, 6-7 లవంగలు, 4 పచ్చ యాలకులు, 2 నల్ల యాలకులు, 2 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ షాహీ జీరా వేసి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించాలి. ఇందులో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి అంత బాగా కలపాలి. ఈ బియ్యాన్ని 1-2 నిమిషాలు ఇలా ప్యాన్లో వేస్తే పులావ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 2 కప్పుల వేడి నీళ్లు ఇందులో పోస్తున్నాను. ఇదంతా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత దీనిలో కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి కలపాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను కడాయికి 1 మూత పెడుతున్నాను. పొయ్యిని మీడియం లో ఫ్లేమ్లో ఉంచి పులావ్ని 10 నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత చూస్తే మీకు రైస్ చక్కగా కుక్ అయ్యి కనిపిస్తుంది. ఈ పాయింట్లో వేయించిన జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు, ఉల్లిపాయలు వేసి గార్నిష్ చేయాలి. అలాగే చివరగా వీటిపైన కొన్ని దానిమ్మ గింజలు, పైనాపిల్ ముక్కలు వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అంతే, ఈ కాశ్మీరీ పులావ్ని మీకు నచ్చిన గ్రేవీతో లేదంటే దానిమ్మ రైతాతో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఆలూ కుల్చా చేయడానికి ముందుగా పిండి కలపాలి. దీనికోసం 1 పెద్ద బౌల్లో 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పొడి, 2 టీ స్పూన్ల పంచదార వేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ అంత ఉప్పు కూడా వేసి ఇదంతా బాగా కలపాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నూనె వేసిన తర్వాత ఇందులో సాఫ్ట్నెస్ కోసం 3 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండి ముద్దని తయారు చేయాలి. చూస్తున్నారు కదా, పిండి ఇలా సాఫ్ట్గా స్మూత్గా అయిన తర్వాత పైన కొద్దిగా నూనె వేసి అన్ని వైపులా స్ప్రెడ్ చేయాలి. దీని మీద 1 తడి చేసిన పల్చటి క్లాత్ వేసిన తర్వాత పిండిని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈ లోపల ఆలూ మసాలా చేయడానికి నేను 4 బంగాళాదుంపల్ని 1 ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. ఇందులో సరిపడా నీళ్లు పోసి కుక్కర్కి 1 మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. దుంపల్ని 4-5 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది. ఆ తర్వాత వీటిని బయటికి తీసి స్కిన్ తీసేయాలి. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి 1 బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన కొత్తిమీర, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం,
ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ నలిపిన ధనియాలు, పావు టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, అర టీ స్పూన్ చాట్ మసాలా పొడి, అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. దీన్ని మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపి చేతితో వీటిని లైట్గా మెదుపుతూ కలిపితే మసాలా ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఇది తయారైనట్టే నేను దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు చూస్తే పిండి 30 నిమిషాల తర్వాత చాలా సాఫ్ట్గా అయ్యి కనిపిస్తుంది. దీన్ని ఒక పీట మీద పెట్టి కొద్దిగా పిండి చల్లి కొద్దిగా ఒత్తాలి. ఇప్పుడు దీన్ని చేతితో లైట్గా ఇలా స్ప్రెడ్ చేయాలి. దీని మీద వెన్న రాసి అన్ని వైపులా సమంగా పరచాలి. ఈ పిండిని ఒకవైపు నుంచి తీసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. అలాగే రెండో వైపు కూడా తీసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇదంతా లోపలికి జెంటిల్గా ప్రెస్ చేయాలి. ఈ పైన లేయర్ మీద మళ్ళీ వెన్న అప్లై చేయాలి. ఆలు కుల్చా చాలా రిచ్గా ఉంటుంది. ఈ స్టెప్స్ అన్ని ఫాలో చేస్తే మీకు కుల్చా ఎక్కువ పొరలతో పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని మొత్తం ఇంకొకసారి ఫోల్డ్ చేసి ఇలా ఎడ్జెస్ని సీల్ చేయాలి. ఇదంతా లైట్గా ఒక్కసారి రోల్ చేస్తున్నాను. ఈ పిండి మీద కొద్దిగా పిండి అప్లై చేసిన తర్వాత ఒక కత్తితో ఇలా పోర్షన్స్ లా డివైడ్ చేయాలి. ఒక్కొక్క పోర్షన్ని తీసుకుని ఇలా ఉండలు చుట్టి ఉంచాలి. వీటిపైన ఒక తడి చేసిన క్లాత్ వేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇరవై నిమిషాల తర్వాత పిండి ముద్దని పీట మీద పెట్టి పైన కొద్దిగా పిండి చల్లుతూ కొద్దిగా ఒత్తాలి. దీనికి మధ్యలో ఆలు మసాలాని పెట్టి అన్ని వైపుల నుంచి పిండితో కవర్ చేయాలి. మళ్ళీ దీన్ని లైట్గా లోపలికి ఒత్తి ఇంకొంచెం పిండి చల్లాలి. ఇదంతా చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి నేను చేతితోనే కుల్చాని ఒత్తుతున్నాను. మీకు కావాలంటే చపాతీ కర్రతో కూడా ఒత్తచ్చు. దీని మీద కొద్దిగా కలోంజి గింజలు వేస్తున్నాను. అలాగే కొన్ని మేతి ఆకులు కూడా వేసి ఇదంతా లోపలికి ఒత్తాలి. ఇలా తయారైన పిండి కుల్చాని తీసుకుని అడుగున కొన్ని నీళ్లు అద్దుతున్నాను. అన్ని వైపుల నీళ్లు అద్దిన తర్వాత దీన్ని లైట్గా వేడి చేసిన పెనం మీద పెట్టాలి. ఫ్లేమ్ పెంచి తవాని ఇలా రివర్స్లో తిప్పి కుల్చాని డైరెక్ట్గా మంట మీద ఉంచి కాల్చాలి. ఈ పైన మొత్తం బాగా కాలిన తర్వాత కింద వైపు కూడా కొద్దిసేపు కాల్చాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఆలు కుల్చా పర్ఫెక్ట్గా తయారై కనిపిస్తుంది.
వీటిని వేడివేడిగా వెన్న కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కోసం నేను 300 గ్రాములు బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. అంటే ఇది సుమారుగా 1.5 కప్పులు ఉంటుంది. బియ్యాన్ని నీళ్లతో శుభ్రంగా కడిగిన తర్వాత కనీసం 1/2 గంట సేపు నీళ్లలో నానపెట్టాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ పేస్ట్ చేయడానికి ఒక మిక్సర్ జార్లో ముందుగా తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన 5 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన 6 చిన్న ఉల్లిపాయలు, తరిగిన 5 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అంత తురిమిన పచ్చి కొబ్బరి, 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు పుదీనా ఆకులు, అంటే సుమారుగా 1 కప్ అంత ఉంటుంది. తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బాలి. ఇలా రుబ్బిన గ్రీన్ చట్నీ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగలు, యాలకులు, అన్నాసి పువ్వు, రాతి పువ్వు, జాపిత్రి, 2 బిర్యానీ ఆకులు వేయాలి. ఆ తర్వాత నేను పొడవగా తరిగిన 2 ఉల్లిపాయలు, చీల్చిన 2 పచ్చిమిరపకాయలని కూడా వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు చిన్నగా తరిగిన 2 టొమాటోలు కూడా వేసి వేయించాలి. రెండు నిమిషాలు వీటన్నిటిని వేయించిన తర్వాత రుబ్బి పెట్టుకున్న గ్రీన్ చట్నీ పేస్ట్ వేసి కలపాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. దీన్ని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పాయింట్లో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి గింజలు విరగకుండా జాగ్రత్తగా మిక్స్ చేయాలి. సో ఇదంతా మసాలాలో బాగా కలిసిన తర్వాత నేను 2 కప్పులంతా పల్చటి కొబ్బరిపాలు పోస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కొబ్బరిపాలు లేకపోతే మీరు దీనికి బదులు మామూలు నీళ్లు యూజ్ చేసుకోవచ్చు. కుక్కర్కి 1 మూత పెట్టి పొయ్యిని మీడియం హై ఫ్లేమ్లో ఉంచి పులావ్ని 1 విసిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూస్తున్నారు కదా పులావ్ ఎంత పర్ఫెక్ట్గా చక్కగా ఉడికిందో. దీని కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పులావ్కి గార్నిషింగ్ కోసం నేను జీడిపప్పులన్నీ నెయ్యిలో వేస్తున్నాను. అంతే, గ్రీన్ చట్నీ పులావ్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా మీకు నచ్చిన గ్రేవీతో లేదంటే ఉల్లిపాయల రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువ కూరగాయలు లేనప్పుడు లేదంటే త్వరగా వంట చేయాలి అని అనుకున్నప్పుడు చాలా ఈజీగా క్విక్గా ఈ రెసిపీని చేసుకోవచ్చు. పన్నీర్ టిక్కా కోసం మ్యారినేట్ తయారు చేయడానికి 1 పెద్ద బౌల్లో ముందుగా నేను 400 గ్రాములు ఫ్రెష్ పెరుగుని తీసుకుంటున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ల ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ల జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ రసం వేస్తున్నాను. చివరగా 1 టీ స్పూన్ కసూరి మేతి వేసి అంతా ఒక్కసారి కలపాలి. ఇదంతా లైట్గా ఒక్కసారి కలిపిన తర్వాత 1 విస్క్తో ఇలా చిలికినట్టు మిక్స్ చేస్తే ఇదంతా చాలా స్మూత్గా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల శనగపిండిని వేస్తున్నాను. ఇది ఆప్షనల్. దీంతో పాటు 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేయాలి. ఇదంతా ఒక్కసారి కలపాలి.
అంతే మ్యారినేట్ తయారైనట్టే. ఈ రెసిపీ కోసం నేను 600 గ్రాములు పన్నీర్ని తీసుకుంటున్నాను. ఈ ఒక్క పన్నీర్ బ్లాక్ 200 గ్రాములు ఉంటుంది. దీన్ని ఇలా పెద్ద సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేయాలి. అలాగే నేను 3 రంగుల క్యాప్సికమ్ని కూడా తీసుకుంటున్నాను. వీటి లోపల ఉన్న గింజలు తీసేసి ఇలా వీటిని కూడా పెద్ద సైజ్ వెజ్జెస్ లాగా కట్ చేయాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయల్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా వెజ్జెస్ లాగా కట్ చేసి అన్ని లేయర్స్ని సెపరేట్ చేసి పక్కన పెట్టాలి. నెక్స్ట్ నేను ఒక వెడల్పాంటి బౌల్లో క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కట్ చేసిన పన్నీర్ పీసెస్ కూడా వేసి అన్నిటినీ ఈవెన్గా పెట్టాలి. దీనిపైన నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న మ్యారినేడ్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి స్పాచులాతో కన్నా చేతితో కలిపితే బాగుంటుంది. ఈ మ్యారినేడ్ మొత్తం ముందు పన్నీర్కి ఎక్కువ పట్టించాలి, అప్పుడే పన్నీర్ ఫ్లేవర్ బాగుంటుంది. సో ముందు దీన్ని పన్నీర్కి కోట్ చేసిన తర్వాత మిగిలిన మ్యారినేడ్ని వెజిటబుల్స్కి లైట్గా కోట్ చేయొచ్చు. అలాగే పన్నీర్ని మీరు ఇంత పెద్ద సైజ్ క్యూబ్స్లో కట్ చేస్తేనే టిక్కాకి బాగుంటుంది. లేదంటే చిన్న పన్నీర్ ముక్కలు గ్రిల్ చేసేటప్పుడు లేదంటే ఇలా మ్యారినేడ్లో కలిపేటప్పుడు విరిగిపోతాయి, అంత క్లమ్సీగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని కనీసం 3 గంటల పాటు పక్కన పెట్టి మ్యారినేట్ చేయాలి. 3 గంటల తర్వాత పన్నీర్కి వెజిటబుల్స్కి మ్యారినేడ్లో ఉన్న ఫ్లేవర్ చాలా బాగా పట్టి ఉంటుంది. సో టిక్కా చేయడానికి కొన్ని స్క్యూర్ స్టిక్స్ని తీసుకుని ఇలా మీకు నచ్చిన అరేంజ్మెంట్లో పన్నీర్ని వెజిటబుల్స్ని గుచ్చాలి. ఇలా అన్ని తయారు చేసి నేను పక్కన ప్లేట్లో పెడుతున్నాను. ఇవి చిన్న సైజ్ స్క్యూర్ స్టిక్స్. మీకు ఒకదానిలో ఇంకా ఎక్కువ పన్నీర్ పీసెస్ కావాలంటే పెద్ద స్క్యూర్ స్టిక్స్ని వాడాలి. నేను వీటిని ఒక సింపుల్ గ్రిల్ ప్యాన్ మీద గ్రిల్ చేయబోతున్నాను. ముందుగా దీనిపైన కొద్దిగా నూనె అప్లై చేసి స్ప్రెడ్ చేయాలి. మీకు కావాలంటే దీనికి బదులు నెయ్యి కూడా వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గ్రిల్ ప్యాన్ లేకపోతే మీరు మామూలు ప్యాన్ మీద కూడా ఇది తయారు చేసుకోవచ్చు. ప్యాన్కి మూత పెట్టి వీటిని 2 నిమిషాలు గ్రిల్ చేయాలి. రెండు నిమిషాల తర్వాత ఇంకొక డైరెక్షన్లో కొద్దిగా నూనె అప్లై చేసి తిప్పాలి. ఇవన్నీ వైపుల పూర్తిగా గ్రిల్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. అలా చేసేటప్పుడు లైట్గా నూనె అప్లై చేస్తే డ్రై అవ్వకుండా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి నేను వీటిని ఇంకొక 2 నిమిషాలు గ్రిల్ చేస్తున్నాను. అంతే చాలా యమ్మీ పన్నీర్ టిక్కా తయారైనట్టే. వీటిపైన కొద్దిగా చాట్ మసాలా పొడి చల్లి వెంటనే మింట్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికి ముందుగా నేను అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి ఒక పేస్ట్ చేయబోతున్నాను. దీనికోసం ఒక మిక్సర్ జార్లో 4 పచ్చిమిరపకాయలు, తరిగిన 6 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన 1 అల్లం ముక్క వేసి కొన్ని నీళ్లు కూడా పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేస్తున్నాను. వీటితో పాటు 10 జీడిపప్పులు కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సర్ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి.
అదే సాస్ ప్యాన్లో నేను ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగలు, ఏలకలు, రాతి పువ్వు వేసిన తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ రంగులోకి వచ్చిన తర్వాత 2 టీ స్పూన్లు ముందుగా రుబ్బుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో నేను ఒక పెద్ద కప్పు పచ్చి బఠానీలు వేస్తున్నాను. మీరు ఫ్రెష్ బఠానీలు వాడుకోవచ్చు, లేదంటే ఫ్రోజన్ పీస్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుని అంతా బాగా కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 4 పెద్ద టొమాటోల్ని నీళ్లలో కాసేపు మగ్గనిచ్చి వాటికి ఉన్న స్కిన్ తీసేసి ఇలా ప్యూరీ లాగా రుబ్బి పెట్టుకున్నాను. ఆ టొమాటో ప్యూరీని కూడా ఇప్పుడు వేస్తున్నాను. ఇందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇదంతా ఒక్కసారి కలిపి ప్యాన్కి మూత పెట్టి కూరని ఒక 15 నిమిషాలు ఉడికించాలి. మూత తెరిచి చూస్తే పచ్చి బఠానీలు అన్నీ చక్కగా ఉడికి కనిపిస్తున్నాయి. ఇందులో 1 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను. దీనివల్ల గ్రేవీలో ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసి అంతా బాగా కలపాలి. ఈ గ్రేవీలో నూనె పైకి తేలిన తర్వాత రుబ్బుకున్న ఉల్లిపాయలు, జీడిపప్పులు పేస్ట్ని వేసుకోవాలి. ఒక్కసారి కలిపిన తర్వాత 1/2 కప్ నీళ్లు పోసుకోవాలి. చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత రిచ్గా ఉందో. చివరగా దీనిలో కొంచెం కస్తూరి మేతిని నలిపి వేసుకోవాలి. అంతే, చాలా రిచ్గా ఉండే ఈ డాబా స్టైల్ మటన్ మసాలా తయారైనట్టే. దీన్ని వేడివేడిగా రోటీతో లేదంటే చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం నేను 500 గ్రాములు సొరకాయని తీసుకుంటున్నాను. దీని మొత్తం తురిమి ఒక బౌల్లో వేసి ఉంచాను. ఇప్పుడు తురిమిన సొరకాయని వడగట్టి అందులో ఉన్న నీళ్లు మొత్తం ఇలా 1 స్పూన్తో ప్రెస్ చేస్తూ బౌల్లో వేస్తున్నాను. ముందుగా జీడిపప్పుల్ని, కిస్మిస్సుల్ని వేయించడానికి నేను 1 ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో జీడిపప్పుల్ని వేసి వేయించాలి. జీడిపప్పులు బాగా వేగి రంగు మారిన తర్వాత కొన్ని కిస్మిస్సుల్ని వేసి వేయించాలి. ఈ రెండు బాగా వేగిన తర్వాత బయటికి తీసి ఒక బౌల్లో వేస్తున్నాను. ఇప్పుడు హల్వా చేయడానికి కుక్కర్లో నేను 3 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. తురిమిన సొరకాయని నెయ్యిలో వేసి వేయించాలి. దీన్ని సుమారుగా 10 నిమిషాలు వేయించాలి. పది నిమిషాల తర్వాత ఇందులో నేను 1 కప్ అంతా కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను. ఇందులో నేను 75 గ్రాములు పచ్చి కోవాని వేస్తున్నాను. ఇది వేయడం వల్ల హల్వా ఇంకా రుచిగా టేస్టీగా ఉంటుంది. నేను ఇదివరకు మన ఛానల్లో హోమ్ మేడ్ పచ్చి కోవా చేశాను. ఆ లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూసి ఇంట్లోనే కోవాని తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఇందులో ఉన్న తేమ మొత్తం ఆల్మోస్ట్ పోయింది. కోవా పూర్తిగా కరిగింది, సొరకాయ కూడా పాలని పూర్తిగా అబ్జర్బ్ చేసింది. కాబట్టి ఈ పాయింట్లో పంచదార వేయాలి. నేను వాడిన సొరకాయ క్వాంటిటీకి ఇందులో 1/4 కప్ పంచదార వేస్తున్నాను. మీ ఈ క్వాంటిటీని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఇంకొన్ని నీళ్లు రిలీజ్ అయ్యాయి.
ఇదంతా ఆవిరి అయ్యే వరకు కుక్ చేయాలి. చూస్తున్నారు కదా, తేమ పోయి హల్వా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపిన తర్వాత మంచి ఫ్లేవర్ యాడ్ చేయడం కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేస్తున్నాను. ఆ తర్వాత వేయించిన జీడిపప్పులు, కిస్మిస్లు, అలాగే కొన్ని పుచ్చపప్పులు కూడా వేస్తున్నాను. ఇవి ఆప్షనల్. ఇదంతా బాగా కలిపి హల్వాని బయటికి తీసేయచ్చు. అంతే, సొరకాయ హల్వా తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఇవన్నీ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో. సో తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.